రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ అని ఏర్పాట్లు చేసింది. 3.32 కోట్ల మంది ఓటు వేసేలా 35,809 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకుంది. అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్, వీడియోగ్రఫీకి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది ఈసీ. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో 17 ఎంపీ సీట్లకు మరికొద్ది సేపట్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం వరంగల్ వర్ధనపేటకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అడిగి తెలుసుకుందాం. రవికాంత్ చెప్పండి. శోభన్, ప్రస్తుతానికి మాస్ పోలింగ్ అయితే మొదలైంది. అన్ని పోలింగ్ స్టేషన్లలో కూడా 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. అన్ని పార్టీలకు సంబంధించి, అన్ని ప్రధాన పార్టీలకు సంబంధించిన పోలింగ్ ఏజెంట్లు పోలింగ్ స్టేషన్లకు చేరుకున్న నేపథ్యంలో ఇక్కడ వాళ్ళ సమక్షంలోనే మాక్ పోలింగ్ జరిగిన నేపథ్యంలో 7 గంటల నుంచి పోలింగ్ మొదలు కానుంది. పూర్తి స్థాయిలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి, అటు వరంగల్ కావచ్చు, మహబూబాబాద్ కావచ్చు, భువనగిరికి సంబంధించి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంటుంది. దీనికి సంబంధించి పోలింగ్ అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన నేపథ్యంలో నిన్న సాయంత్రం తర్వాత విమస్తమైన వర్షం పడిన నేపథ్యము, ఇప్పటికైతే వాతావరణం కూడా అనుకూలిస్తున్న నేపథ్యం అయితే మనం చూస్తా ఉన్నాము. నిన్న ఈదురుగాలతో కూడిన వర్షం పడిన నేపథ్యంలో పోలింగ్ స్టేషన్ లో కాస్త ఇబ్బందికరమైన వాతావరణం అయితే నెలకొన్న సందర్భం. ఇవాళ ఉదయం నుంచి అయితే వాతావరణం అయితే పొడిగానే మారిందని చెప్పుకోవాలి. వాతావరణం తెల్లబడ్డప్పటికీ వర్ష సూచన అయితే ప్రస్తుతానికైతే కనిపించే పరిస్థితి లేదు. పూర్తి స్థాయిలో వరంగల్, మహబూబాబాద్, ఇటు భువనగిరికి సంబంధించి జనగామ అసెంబ్లీ సెగ్మెంట్ లో అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసిన నేపథ్యం. 7 గంటల ఓటర్లంతా కూడా పోలింగ్ స్టేషన్ చేరుకునే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. ఇక వరంగల్ చూసినట్టయితే పూర్తి స్థాయిలో వరంగల్ సంబంధించి మొత్తం 1900 పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేసిన నేపథ్యము, అదేవిధంగా మహబూబాబాద్ సంబంధించి 1809 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా అయితే వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని మనం చూసినట్టయితే ఇక్కడ మొత్తం 18,24,466 మంది ఓటర్లు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా అనుగుణంగా ఏర్పాటు చేసిన నేపథ్యము, ముఖ్యంగా మహిళలకు సంబంధించి, యూత్ కు సంబంధించి, పీడబ్ల్యూడీకి సంబంధించి, ఆదర్శ పోలింగ్ స్టేషన్ ఇవన్నీ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నేపథ్యం, అంటే నియోజకవర్గాన్ని బేస్ చేసుకొని ఒక్కొక్కటి ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. అందుకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు చేసిన నేపథ్యాన్ని కూడా మనం చూస్తా ఉన్నాము. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి మొత్తం 18,24,466 మంది ఓటర్లు ఉన్న నేపథ్యం, ఇందులో పురుషులు 8,95,481 మంది, అదేవిధంగా మహిళా ఓటర్లు 9,28,648 ఓటర్లు ఉన్నారు. ఇతరులు 397 మంది ఉన్న నేపథ్యంలో 1900 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇటు మహబూబాబాద్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా 1809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యం, ఇక్కడ 15,32,366 మంది ఓటర్లు ఉండగా ఇందులో 7,80,000 పైచిలకు పురుషులు, అదేవిధంగా 7,47,000 పైచిలకు 7,80,000 పైచిలకు మహిళలు, 7,40,000 పైచిలకు మహిళలు ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం. ఇందులో ఇతరులు 106 మంది ఉన్న నేపథ్యం, అంటే రెండు పార్లమెంటు సెగ్మెంట్లో కూడా మహిళలదే, మహిళా ఓటర్లదే ఆధిక్యం ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. మహిళలే కీలకంగా రానున్నారని కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మా స్కూల్ అయితే కొనసాగుతున్న నేపథ్యం, ఇటు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 42 మంది పరిధిలో ఉన్న నేపథ్యం, మహబూబాబాద్ లోక్సభ పరిధిలో 23 మంది
బరిలో ఉన్న నేపథ్యాన్ని మనం చూస్తా ఉన్నాం పూర్తి స్థాయిలో. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిన నేపథ్యము దాదాపు 4,000 మంది వరకు వరంగల్ పార్లమెంట్ కు సంబంధించి ఎన్నికల విధుల్లో ఉన్న నేపథ్యము, 5,000 మంది పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. దాంతోపాటు ఇక్కడ మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు 9,000 మంది పోలీస్ సిబ్బంది ఉండగా మరో 6,000 మంది పోలీస్ సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్న సందర్భం, ప్రత్యేకంగా కేంద్ర బలగాలను కూడా దింపిన నేపథ్యం మనం చూస్తా ఉన్నాము. అయితే నిన్న ముఖ్యంగా అయితే వరంగల్ సంబంధించి ఎనుమామల మార్కెట్ నుంచి 4 అసెంబ్లీ సెగ్మెంట్ ఇటు వరంగల్ తూర్పు, పశ్చిమ, పరకాల, అదేవిధంగా మరో నియోజకవర్గం వర్ధన్నపేట, ఈ నియోజకవర్గానికి సంబంధించి ఏదైతే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగింది. మిగతా 3 చోట్ల శేషింగ్ కావచ్చు, పరకాల కావచ్చు, పాలకుర్తి కావచ్చు, అదేవిధంగా మరో నియోజకవర్గం భూపాలపల్లి కావచ్చు. ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించి నియోజకవర్గ కేంద్రాల్లోనే డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియ కొనసాగింది. అయితే ఇది ఇలా ఉంటే పూర్తి స్థాయిలో అయితే వీటికి సంబంధించిన ఈవీఎంలు అన్ని కూడా స్ట్రాంగ్ రూమ్ మాత్రం ఎనుమామల మార్కెట్ లో ఉంటుంది. ఇవాళ సాయంత్రం ఎనుమామల మార్కెట్ ఏదైతే ఈవీఎంలు అన్ని కూడా చేరుకుంటాయి, అక్కడ కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసిన నేపథ్యము, 3 అంతల భద్రత కూడా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా కొనసాగుతున్న నేపథ్యము, పోలింగ్ కేంద్రాల దగ్గర 100 మీటర్ల వరకు ఆంక్షలు కొనసాగుతున్న నేపథ్యం, ఇప్పటికే 144 సెక్షన్ కూడా అమల్లో ఉన్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తా ఉన్నాం. రైట్ రవికాంత్, థ్యాంక్ యూ.